మాచర్ల చక్రధర్ డిగ్రీ కళాశాల పదో వార్షికోత్సవ వేడుకలను నరశెట్టి కళ్యాణ మండపంలో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పట్టణ ఎస్ఐ సింగయ్య, వెల్దుర్తి ఎంపీడీఓ సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిరువురు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు ఏ ఉద్యోగం చేయాలన్నా డిగ్రీ తప్పనిసరని ఆయన అన్నారు. విద్యార్థులు పట్టుదలతో చదివి మంచి ఉద్యోగాలు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో రమణారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, సాయి మార్కొండారెడ్డి, పెద్ద మహేశ్వరరెడ్డి, చిన్న మహేశ్వరరెడ్డి, సైదారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వందలమందిని రన్ చేస్తూ కళాశాలలో అదే ఇక్కడికి దాదాపు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. కొంత క్రమశిక్షణతో ఉన్నారు కాబట్టి ఇంకా బాగా ఎదగాలని అన్ని రంగాల్లో కూడా కళాశాల ముందు ఇంకా ఎక్కువ మందిని విద్యార్థులు చేర్చుకొని పల్నాడులో విద్యావంతుల కొరత లేదని నిరూపించాలని కోరుతున్నాను. ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీలోకి వచ్చారు, డిగ్రీ కూడా అయిపోతుంది. నేను ఇప్పుడు క్రాస్ రోడ్స్లో ఉన్నాను. క్రాస్ రోడ్స్ అంటే నాగదోడల కూడలు. ఇప్పుడు ఎటు వెళ్ళాలి, ఏమి ఎన్నుకోవాలి, జీవితంలో ఏ విధంగా స్థిరపడాలి, దాదాపు పెళ్ళిళ్ళకి వచ్చినాను కాబట్టి ఏంది మనం ఏమి ఎదుర్కొంటే మంచిగా వెళ్దాం, కెరీర్ ఏ విధంగా ఎంచుకోవాలి అనేది మీరు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. చాలామంది అడిగి మీ డైరెక్టర్స్ని, మీ ప్రిన్సిపల్స్ని, మీకు పాఠాలు చెప్పిన లెక్చరర్స్ని అడిగి మంచి మార్గాన్ని ఎంచుకోవడానికి ఇది ఉత్తమమైన స్థాయి. డిగ్రీ అయిపోయిన వాళ్ళు పీజీని, ఆ పీజీలో కూడా మంచి సబ్జెక్టులు, కొన్ని కంప్యూటర్ సైన్స్ ఎక్కువగా, బీకామ్ బీఎస్సీ కలిపి కూడా కోర్సులు రకరకాలుగా వచ్చాయి కొత్తగా. ఎందుకంటే బాగా భూమిలో ఉంది ఆ సాఫ్ట్వేర్ కూడా. ఇప్పుడు కొంచెం కొత్త కోర్సులు ఏమవుతున్నాయి వాటన్నింటినీ చూస్తూ అటువంటి మంచి కెరీర్ని ఎన్నుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. లేకపోతే ఒక్క తప్పడానికి ఇప్పుడు వేస్తే ఆ తర్వాత మళ్ళీ వెనక చూసుకోవడానికి మనకు ఏమి ఉండదు. వెనక చూసుకుంటే వెనక వచ్చిన అటువంటివి దొరుకుతాయి కానీ చిన్న ఉద్యోగంలో చేరి తర్వాత ఇదే చిన్న పనిలో సరిపోతుంది. ప్రైవేట్ కావచ్చు, ప్రభుత్వం మాచర్ల పట్టణ శాంతి భద్రతలు చూసుకున్నటువంటి ముఖ్య వ్యక్తి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నాకు పిలిచించారని ఈరోజు పిలిచి ఇవ్వమ్మా. మీరు ఎన్నోసార్లు ఒక కబడ్డీ ఆడుతుంటే గెలుపడేట్టుగా కుస్తీలు పట్టాలి, దెబ్బ తగలాలి, పుస్తకాలు నలిగిపోవాలి, అన్నీ చేస్తే అప్పుడు కష్టం ఎందుకు మీకు తెలిసిన తర్వాత ఆ కష్టం నుంచి ఆపస్తుంది. అంతేగా మీరు ఊరిలో కూర్చొని సోగ్గా ఉండే పదులు పెట్టాలి, కష్టపడి బాగా చదవాలి. ముఖ్యంగా ఏంటంటే రియంబర్స్మెంట్ సార్ చెప్పారు, ప్రతి ఒక్కరికి కూడా ఇంటర్మీడియట్ స్టడీ నుంచి పీసీ కావచ్చు, పిహెచ్డీ వరకు రియంబర్స్మెంట్ ఉంది. హలో స్టూడెంట్స్, దాంతోపాటు రేపు పీజీ చేయాలంటే ఫైనల్ స్టూడెంట్స్ ముఖ్యంగా మీకు 300-500 కంటే ఎక్కువ అప్లికేషన్ ఎందుకు చెప్తున్నారు అంటే ఇప్పుడు మీరు అప్లికేషన్ పెట్టుకోరు, తర్వాత ఎప్పుడో మార్చి ఏప్రిల్లో నేను పీజీ చేయాలి సార్ అన్నారు. అప్పుడు కాలేజీ దగ్గరికి వెళ్తే ఎంబీఏ చేయాలంటే ఐసెట్ రాయాలి, పీజీ చేయాలంటే బీసెట్ రాయాలి, ఏమైనా బీఈడి చేయాలంటే ఎస్ఎట్ రాయాలి. ఈ సెట్స్ రాయకుండా మీరేదో మీ పేరెంట్స్ ఏమి రిచ్ కాదు, ఏమి రిచ్ నోడ్కి సరిపోద్ది. ఎందుకంటే 30,000 ఏ కోర్స్ చేయాలన్నా కూడా 32+35,000 కష్టపడి చదివితేనే ఎస్ఐ అయినా ఎంబీఓ అయినా ఏదైనా అవకాశం మీకు 1-2 సంవత్సరాల నుంచి రాబోతా ఉంది. పీజీ అనేటువంటిది తర్వాత మనం ఉన్నత విద్య కోసం చేసుకునేటువంటి అవకాశం, కానీ మీరు ఎంపీడీఓ కావాలన్నా, ఎస్ఐ కావాలన్నా, గ్రూప్స్ రాయాలన్నా, సివిల్స్ రాయాలన్నా కూడా ఈ డిగ్రీ సరిపోతుంది. కాబట్టి డిగ్రీ అయిన తర్వాత 2-3 సంవత్సరాల్లో మీరు ఏ ఉద్యోగం కావాలో, ఏ గమ్యాన్ని ఎంచుకుంటారో ఆ గమ్యాన్ని పోయేటువంటి అవకాశం ఇప్పుడు కలుగుతుంది.